Hi friends, welcome to our channel. This video I am going to prepare a bun. I am going to prepare a super soft and tasty bun. I am going to prepare a spongy bun. ఈ బన్ నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అయితే ఈ బన్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాం పదండి. ఈ బన్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకుని అందులో గోరువెచ్చటి నీళ్లు తీసుకున్నానండి. ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అన్నమాట. గోరువెచ్చగా ఉండాలండి ఈ నీళ్లు. అలాగే ఇందులో ఇప్పుడు మనం డ్రై ఈస్ట్ వేసుకోవాలన్నమాట. డ్రై ఈస్ట్ నేను ఒక చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. అదే పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోండి. ఈస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో 1-2 స్పూన్ల పంచదారను యాడ్ చేసుకోవాలండి. పంచదార వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈస్ట్ అనేది ఉండలు కట్టకుండా ఉండేలా 1-2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మనకి మిక్స్ అయిపోతుంది అన్నమాట. బన్ నేను ఫ్రై ప్యాన్లో ప్రిపేర్ చేశాను కదా, దీన్ని 4 పీసెస్ కింద కట్ చేసుకుని మధ్యలో జామ్ కానీ క్రీమ్ కానీ పెట్టుకుని తిన్నామంటే, మనం బేకరీలో కొనుక్కు తింటాం కదా జామ్ బన్స్ క్రీమ్ బన్స్ అట్లానే ఉంటుందన్నమాట. సేమ్ మనం ఇట్లా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ప్రిపేర్ చేశాను. ఆ జామ్ మీద కూడా ఆ వీడియో చూసి ఆ జామ్ ప్రిపేర్ చేసుకుని ఈ బన్ ప్రిపేర్ చేసుకుని ఇట్లా రెండు కలిపి తిన్నారంటే సేమ్ మనం బేకరీలో తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటాయన్నమాట. జామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ విధంగా ఈస్ట్ అంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉంచేయాలన్నమాట. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఫార్మేట్ అయి ఉంది చూసారు కదా, మనకి ఈస్ట్ అనేది ఫార్మేట్ అవుతుందన్నమాట ఈ విధంగా. ఇప్పుడు ఇందులో మనం పిండి వేసుకుని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మైదాపిండి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మైదాపిండి 150 గ్రామ్స్ తీసుకున్నాను నేను. 1.5 స్పూన్ చిన్న స్పూన్తో ఈస్ట్ వేసుకున్నాను కదా, దానికి మనకి 150 గ్రామ్స్ మైదాపిండి అయితే సరిపోతుంది కరెక్ట్గాను. అలాగే అందులో 1 చిటికెడు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేస్తేనే మనకి బన్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఉండేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం చేత్తో మిక్స్ చేద్దాము. ఇప్పుడైతే కొంచెం స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. ముందు ఈ విధంగా కలిపేటప్పుడు మనకి నీళ్లు తక్కువ అయ్యి పిండి గట్టిగా అయినట్లు కనుక అనిపిస్తే కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. ఇంచుమించుగా మనం యాడ్ చేసిన నీళ్ళు అయితే సరిపోతాయి. ఒకవేళ తక్కువ అయ్యాయి అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ పిండి మనకి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఉండలు అనేవి లేకుండా చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి పిండి, అప్పుడే మనకి బన్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మన చేతికి అంటకుండా ఉండేలా ఆయిల్ వేసుకుని కలుపుకొని దాన్ని మూత పెట్టి ఉంచాలన్నమాట. చూస్తున్నారు కదా నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేసుకుని మనకి పిండికి అంతా కూడా ఆయిల్ రాసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం 1 గంట సేపు అలా ఉంచేయాలన్నమాట. దీనిపైనుంచి గాలి అనేది తగలకుండా ఉండేలా మూత పెట్టుకుంటే మనకి బాగా ఉబ్బుతుంది అన్నమాట పిండి. చూస్తున్నారు కదా 1 గంట తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఉందన్నమాట పిండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని మళ్ళీ బాగా 1-10 నిమిషాల పాటు ఇలా రఫ్ చేస్తే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా బాగుంటుంది అన్నమాట బన్ను. నేనైతే కింద కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేసేసుకుని దానిపైన పెట్టుకుని ఇలా ఒత్తుకుంటున్నాను అనమాట. మనం ఇలా ఒత్తుకోవడం వల్ల ఏంటంటే బన్ అనేది సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇలా మడత వేసుకుంటూ మనం ఇలా చేసుకోవాలి పిండిని. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి బన్ అనేది సాఫ్ట్గా రావాలంటే కొంచెం ఇలా చేసుకోవాలి. ఇది 1-10 నిమిషాల పాటు మనం ఇలా చేస్తే సరిపోతుంది. మనకి బన్ ప్రిపేర్ చేయడానికి కొంచెం ఇదే కష్టమైన పని అండి. అంటే ఏం లేదు, పిండి సాఫ్ట్గానే ఉంటుంది. కాకపోతే 1-10 నిమిషాల పాటు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇలా కలిపేటప్పుడు మనం ఇలా కలిపితేనే బన్ అనేది సాఫ్ట్గా పఫీగా వస్తుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మన చేతికి కనుక పిండి అంటుతున్నట్లుగా అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే ఆయిల్ రాసుకుంటే చేతికి పిండి అనేది చేతికి అంటుకోకుండా మనకి బాగా అవుతుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో బయట నుంచి ఏమైనా కొన్ని తినాలి అంటే చాలా చాలా భయం వేస్తుందండి. అందుకే నేను బన్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసి మీతో షేర్ చేస్తున్నానండి, మీకు యూజ్ అవుతుందని. చాలా ఈజీ అండి బన్ ప్రిపేర్ చేసుకోవడం. చాలా సాఫ్ట్గా వస్తుంది, పఫీగా వస్తుంది. మనకి అచ్చం బేకరీలో బన్ ఎలా అయితే ఉంటుందో అలానే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇంకా వీడియోస్ షేర్ చేస్తానండి మీకు, రౌండ్ బన్స్ కూడా చేసి షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ బన్ను ఫ్రై ప్యాన్లో ప్రిపేర్ చేశానండి.
ఈ విధంగా పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని నేను చూపిస్తున్న విధంగా ఇలా వెనకకి రౌండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని ప్యాన్ అంతా కూడా ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులోనే బన్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి పిండి పెట్టినప్పుడు పిండి అంతా మన ప్యాన్కి అతుక్కోకుండా ఉండడం కోసమని ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఇలా చిన్న ఫ్రై ప్యాన్ తీసుకున్నాను నేను. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఇప్పుడు అందులో పెట్టేసుకుంటాను అన్నమాట. ఈ విధంగా అందులో పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట సేపు అలా వదిలేయాలండి. మనకి అప్పుడు మళ్ళీ మనకి ఈ ప్యాన్ అంతా బాగా ఉబ్బుతుంది అన్నమాట ఈ పిండి అనేది. గంట తర్వాత స్టవ్ పైన అట్ల పెనం పెట్టుకుని వేడి చేసుకుంటున్నానండి. మనకి పిండి కూడా చూసారు కదా చక్కగా ఉబ్బింది. ఇప్పుడు ఈ వేడెక్కిన అట్ల పెనం పైన ఈ ప్యాన్ తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత పైన కొద్దిగా పాలు అప్లై చేస్తున్నాను అన్నమాట. ఇలా పాలు అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి బన్ కలర్ అనేది చాలా బాగా వస్తుంది. అంతా పాలు అప్లై చేసేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ను బాగా సిమ్లో పెట్టుకుని ఒక పావుగంట సేపు అలా వదిలేయాలండి. మనం ఈ బన్ ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ను మాత్రం చిన్న పొయ్యిని ఎంచుకోవాలండి. చిన్న బర్నర్ స్టవ్ పైన పెట్టుకుని బాగా సిమ్లో పెట్టామంటే ఒక పావుగంటకి మనకి బన్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నాకు రెడీ అయిపోయిందండి బన్, చెక్ చేసుకుంటున్నాను నేను. ఇలా కొంచెం అంచులు విడినట్లుగా అయ్యి మనకి పిండి అనేది చేతికి పైన అంటకుండా ఉంటే బన్ రెడీ అయిపోయినట్టండి మనకి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వెనక వైపుకి టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్నాను చూసారు కదా కొంచెం నాకైతే విరిగినట్టు అయ్యిందండి ఒక పక్కన, కానీ పర్వాలేదు బన్ అయితే చక్కగా వచ్చేసింది పఫీగాను. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు అలా ఉంచేస్తే మనకి బన్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు బన్ రెడీ అయిన తర్వాత తీసుకుని మనం ముక్కల్లా కట్ చేసుకుంటున్నాము. ఎలా ఉందో చూడండి బన్ చక్కగా చాలా పఫీగా వచ్చిందనమాట. సూపర్ సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంది బన్. మీరే చూడండి చూడండి ఎంత చక్కగా మనకి ఒత్తుతుంటే కిందకి దిగిపోతుంది తర్వాత పైకి లేస్తుంది, అంత పఫీగా ఉందన్నమాట బన్ అనేది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.